రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిష్పక్షపాతంగా ఉండాల్సిన తన ధర్మం అది ఎప్పుడో గాలికి వదిలేశారు. తాను ఒక పక్క పూర్తిగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నానని, తాను ఏదో పక్షపాతం స్టేజ్ దాటి తాను ఒక ప్రధాన పాత్రధారిగా ఆఖరుకు సూత్రధారిగా కూడా భావించాల్సిన పరిస్థితి వస్తోంది. చంద్రబాబు నాయుడు గారి కుట్రలో భాగంగా భాగస్థుడుగా భాగస్వామిగా ఆయన చేస్తున్న వ్యవహారాలు చూస్తుంటే పొలిటికల్ రాజకీయపరమైన దీన్ని దాటి ఈవెన్ అధికారుల మీద కూడా ఆయన దుందుడుకుతనం, ఆయన బహిరంగ దాడి ఒక మొదలు పెట్టడం అనేది అందులోనే ఒక రిటైర్డ్ బ్యూరోక్రాట్ నిమ్మగడ్డ రమేష్ గారు వ్యవహరించడం ఒక ఫ్యాక్షనిస్ట్ ధోరణి తలపిస్తుంది అని మేము గట్టిగా భావిస్తున్నాం.